మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామంలోని చెరువు ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన వెంకటరామరెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వెంకటరామరెడ్డిని గెలిపించాలని ఓటును ఆర్జించారు. మండల నాయకులు బోలంపల్లి బాబులరెడ్డి మాట్లాడుతూ, వెంకటరామరెడ్డి ఐఏఎస్ ఉద్యోగాన్ని దృఢప్రాయంగా త్యాగం చేస్తూ మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేసే అభిప్రాయంతో పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. చదువుకున్న వ్యక్తి, ప్రజలకు ఏమి కావాలో తెలిసిన వ్యక్తి వెంకటరామరెడ్డిని మీరు గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఉచిత కరెంటు ఇచ్చి ఆదుకున్నాడని, ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో పీఠాన్ని దక్కించుకుని రైతులను నట్టేట ముంచిందని, మరొకసారి ఈ పొరపాటు చేయకుండా ఉండాలంటే వెంకటరామరెడ్డికి ఓటు వేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని బాబులరెడ్డి పనిచేస్తున్న కార్మికులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ గౌడ్, రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, స్వామి గౌడ్, కృష్ణారెడ్డి, ప్రశాంత్, హరీష్ గౌడ్, గుర్రం బెల్లంస్వామి, ముద్రాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతు బంధు ఇచ్చి రైతు బంధు ద్వారా కూడా మనకు సాయం చేసిన వ్యక్తి 10,000 రూపాయల రైతు బంధు ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసే చిన్న పెద్ద ప్రతి రైతుకి ఇచ్చిండమ్మా. ఆ తర్వాత ఎవరన్నా ఏదైనా కారణాల వల్ల కరెంట్ షార్ట్ తోనో ఏదైనా పామ్ ఖర్చో ఏదైనా చనిపోతే వాళ్లకు రైతు బంధు రైతు బీమా చేసి రైతు బీమా ద్వారా 5,00,000 రూపాయలు 10 రోజుల రూపం మన దినాలయ్యే లోపల వాళ్ళకు పంపించిందమ్మా. అంటే ప్రతి వ్యక్తికి ఏమవసరం, ఏది అవసరం, రైతులు ఏ విధంగా చేస్తే బాగుపడతారనే ఉద్దేశంగా ఆలోచన చేసిన వ్యక్తి అమ్మా. మహిళలు ఇంటికి పోయి అక్కడ పోయి బోరుకాడికి పోయి బావుల కాడికి పోయి నీళ్లు తెచ్చుకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వ్యవసాయం పనిచేస్తానికి 2-3 గంటలు ఈ నీళ్లు తెస్తానికే సరిపోయే పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిండమ్మా. ప్రతి ఇంటికి ఎక్కడ కాళేశ్వరం గోదావరి నీళ్లు, గోదావరి నుంచి 300 కిలోమీటర్లు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మన కొండ మన కుమ్మడి బండ దగ్గర ఫిల్టర్ చేసి మన ఇళ్లకు నీళ్లు పంపిస్తుండమ్మా. ఒక్క ఇంటికి కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుండే. అంత మంచిగా చేసిన కేసీఆర్ ను ఏదో మనం కూడా కొట్టలే. మన గజ్వేల్ నియోజకవర్గంలో మా గజ్వేల్ అందరూ మనదమ్ములు అందరూ ప్రతి ఒక్కరు మంచిగా మన కేసీఆర్ కొట్టేస్తున్నాం. కానీ మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలలో వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు 2,000 పింఛను 4,000 చేస్తాము, 10,000 రైతు బంధును 20,000 15,000 చేస్తాం అన్ని దొంగ మాటలు చెప్పింది. ఈ మాటలు నమ్మి వాళ్ళు మోసపోయింది. వాళ్ళు మోసపోయి కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము చేసినాం, తప్పు చేసినాం, ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు, చేస్తే మళ్ళీ కేసీఆర్ లాంటి నాయకులు మనం గొడగొట్టుకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది. తెలంగాణ గురించి మాట్లాడేటోడు ఉండడు, తెలంగాణ గురించి ఏదైనా బయట నుంచి తెచ్చే నిధులను తెచ్చేటోడు ఉండడు. అందుకే కాబట్టి ప్రతి అక్క జిల్లాను ప్రతి ఒక్కరు మనం ఆలోచన చేయాలి. ఈ రోజు పార్లమెంటు సభ్యుడు మనము ఇట్లాగూ కేసీఆర్ ఒడగొట్టిండ్రు, అయినా మనం మన ఎమ్మెల్యేలు ఉన్నారు, మన కేసీఆర్ సార్ ఉన్నాడు, ఈ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి పార్లమెంట్ లో నిలబడ్డ వ్యక్తి, పార్లమెంట్ అంటే దేశ రాజకీయాలలో ఉంటాడు. ఈ వ్యక్తి మన తెలంగాణ గురించి మాట్లాడాలి, మన మెదక్ గురించి. మన మెదక్లో ఈ సమస్యలు ఉన్నాయి, మన తూప్రాన్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను మాట్లాడగలగాలంటే ఖచ్చితంగా ఒక పార్లమెంటు సభ్యుడు మంచి మేధావి కలెక్టర్, అందరు చదువుకుంటే ఏం కావాలని కోరుకుంటారమ్మా, కలెక్టర్ కావాలని కోరుకుంటాం. అదే కలెక్టర్ అనే పెద్ద చదువు, అలాంటి చదువును చదివిన వ్యక్తి కూడా కేసీఆర్ నిలబడు అన్నాడు. కాబట్టి ఆయన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా ఆ కేసీఆర్ నిలబెట్టిండు, నిలబడ్డాడు. మంచి గొప్ప వ్యక్తి ఆయన. స్వతహాగా కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద ఎత్తున కోటీశ్వరుడు ఆయన. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అంత గొప్ప మనిషి. ఆయన ఏం చేస్తుండు, ఆయన సొంత డబ్బులు ఆయన కుటుంబం నుంచి తీసి కూడా 100 కోట్లు పెట్టి విద్యలు పిల్లలకు విద్యకు ఏ రకంగా ఉద్యోగాలు సంపాదిస్తాను కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంపాదిస్తాను కానీ, వాటన్నిటి కోసం ప్రతి ఒక్కరికి సహాయపడాలనే ఉద్దేశంతో చేస్తున్న వ్యక్తి మేము. అలాంటి వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గారు మనకు నిలబెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరం మనం కారు గుర్తు కోటేయాలి. కారు గుర్తు కోటేసి వచ్చే 13 తారీఖు నాడు చూపెట్టాలి మన గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ నియోజకవర్గంలో. మేమంతా కేసీఆర్ అనుకున్నాం, మేమంతా కేసీఆర్ పార్టీ, మేమంతా కేసీఆర్ చేసిన కష్టం మాకు తెలుసు. కేసీఆర్ మన నియోజకవర్గాన్ని ఎంతవరకు తీసుకుపోయారు, తెలంగాణకి ఎంత మంచిగా సరిదిద్దుండు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచన చేసి కేసీఆర్ కి ఓటేయాలి, కారు గుర్తుకి ఓటేయాలి. ఈ యొక్క అక్క జిల్లాలందరికీ పేరు పేరున నమస్తే మంజులు తెలియజేస్తున్నాం.